మేడం, నేను బీటెక్ స్టూడెంట్ మేడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దేవాలయంలో నేను చదువుకున్నాను బీటెక్. కానీ నేను హైదరాబాద్ వెళ్ళా. 2013లో నా బీటెక్ కంప్లీట్ అయింది మేడం. 2013లో బీటెక్ కంప్లీట్ అయితే హైదరాబాద్ వెళ్ళేప్పటికి మేము కాలేజీలో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు 10లో కదా ఆయన చనిపోయింది. అప్పుడే కర్ఫ్యూ అవన్నీ వచ్చి సపరేట్ అయిపోయి తెలంగాణ పోవడమే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఇప్పుడేదో రాజధాని అసెంబ్లీ కూడా చూశాను నేను. బీటెక్ చదువుకుని కుర్రోడిని అసెంబ్లీకి వెళ్ళాలి, క్యాటరింగ్ చేయాల్సి వస్తుంది జాబ్స్ లేక. హైదరాబాద్ వెళ్ళాం, అక్కడి నుంచి మేము వెళ్ళిపోమని చెప్పి బడికి మేము ఇంకా లేదు, ఇంకా నో స్కోప్ అనమాట. జాబ్స్ ఎక్కడున్నాయి మేడం? అందరు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటే ఇక్కడ విజయవాడలోనేమో బీటెక్ తీసుకుని పిప్పిజిన్ షోరూమ్కి వెళ్ళా, షాపర్ స్టాప్ షోరూమ్కి వెళ్ళా. అస్సలు బీటెక్ చేసిన వాడికి ఈ చిన్న చిన్న జాబులు ఎందుకు ఇస్తారని పెద్ద చూడమంటున్నారు. పెద్ద చూడమని హైదరాబాద్ వెళ్తేనేమో అక్కడేమో నువ్వు ఆంధ్రా వాడివి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే, ఓన్లీ లోకల్ వాళ్ళకే జాబ్స్ అంటున్నారు. చూడండి, ఏదో లేబర్ వర్క్ చేసి చేతులు కోసుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళలేదు మేడం పెయింటింగ్ పనికి. బీటెక్ చేసిన వాడిని పెయింటింగ్ పని ఆటలకి ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. జగన్ గారు బాగా చేస్తాకి ఆయన మొన్న జాబ్స్ పెట్టారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. నా సిస్టర్కి కూడా జాబ్ వచ్చింది, మా సొంత బ్లడ్డే. నా మై నేమ్ ఈజ్ మేడేపల్లి బోసుబాబు, మై సిస్టర్ నేమ్ ఈజ్ మేడేపల్లి రజని, డూయింగ్ జాబ్ ఎట్ గుడివాడ మున్సిపల్ ఆఫీస్. రీసెంట్లీ జగన్ విలేజ్ సచివాలయం జాబ్స్లో సెలెక్ట్ అయింది. 2 లక్షల మందికి జాబ్స్ వస్తే ఏంటి మేడం? 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటున్నారు సంవత్సరానికి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఉపయోగం ఏంటి? మరి మా అంత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది అప్లికేషన్స్ పెడితే ఎంతమంది జాబ్స్ వస్తాయి చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.